హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య సరేనా వరల్డ్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ టాపిక్లో నేను మీకు మన లేడీస్కంతా ఎంతో ఉపయోగమైన ఒక ముఖ్యమైన గ్యాడ్జెట్ అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. అదేంటో కాదండి, డిష్ వాషర్ అనమాట. డిష్ వాషర్ అంటే ఏంది, ఎలా, మన సైడా, అదంతా అబ్రాడ్లోని మనకైతే కుదరదు, ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ మనకే, మనం వాడే వస్తువులకే, ఓన్లీ ఇండియన్స్ వాడే వస్తువులకు కూడా ఇప్పుడు అందుబాటులో ఎప్పుడో వచ్చిందండి. ఇంకా మన సైడ్ ఇంకా అంత వాడలేదన్నమాట. రివ్యూస్ కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు. సో నేను చాలా లేట్గా ఇస్తున్నానమాట ఈ రివ్యూ అనేది. బట్ నేను ఈ డిష్ వాషర్ 2.5 ఇయర్గా యూజ్ చేస్తున్నాను. నాది బోష్ కంపెనీదండి. నాకు దీని కాస్ట్ వచ్చేసరికి నాకు 33,000 పడింది. అంటే 2.5 ఇయర్ బ్యాకే నాకు 33,000 పడిందన్నమాట. సో ఇందులో వచ్చి మనము మామూలు స్టీల్ బౌల్స్ పెట్టుకోవచ్చు, అలాగే స్టీల్ కుక్కర్స్ పెట్టుకోవచ్చు, స్టీల్ ప్లేట్స్ పెట్టచ్చు, స్టీల్కి సంబంధించిన అన్నీ పెట్టచ్చు, అలాగే గ్లాస్ వేర్ కూడా పెట్టచ్చు అన్నమాట. అంటే మనకు ఓవెన్లో ఇస్తారు కదండి గ్లాస్ వేర్స్, అవి కానీ జ్యూస్ గ్లాసెస్ కానీ, ఈవెన్ పింగాణి వస్తువులు కూడా పెట్టచ్చు. అంటే కాఫీ కప్స్ ఉంటాయి కదా, కాఫీ టీ కప్సు ఇలాంటివి, వీటితో పాటు మనకు టప్పర్ వేర్ అంటే ప్లాస్టిక్లో బెస్ట్ క్వాలిటీ అంటారనమాట. అది మనకు ఓవెన్లో ఎక్కువ మనం యూజ్ చేస్తుంటాము కుక్కర్స్గా, బౌల్స్గా. మనం ఓవెన్ మేకింగ్ కోసం ఓవెన్లో మనం ఐటమ్స్ చేసుకోవడానికి టప్పర్ వేరు ఎక్కువ వాడుతుంటాం అన్నమాట. సో మనకు అవన్నీ కూడా ఇందులో డిష్ వాషర్లో పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో మనకు ఇది ఎలా వాడాలి, ఇవి ఎలా క్లీన్ అవుతాయి, ఇవన్నీ చాలా సందేహాలు ఉంటాయి. సో నేను ఇవాళ మీకు ఇవన్నీ కూడా నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను. మనకందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది. టైం పడుతుంది కానీ, బట్ పని మనిషి చేసేదానికన్నా 100 రెట్లు బెస్ట్గా ఇది మనకు క్లీనింగ్ అనేది చేస్తుందన్నమాట. పని మనిషి అనుకోండి, వాళ్ళ మూడ్ని బట్టే మన క్లీనింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. కానీ మిషన్ అండి ఇది అలా ఉండదన్నమాట. మిషన్ ఏంటంటే జస్ట్ మనం స్విచ్ ఆన్ చేయాలంటే దాని వరకు అది ఎప్పుడు చేసుకుంటుంటుంది. సో దాన్ని ఎలా ఉపయోగిస్తారు, దానిలో ఎలా పెడతారు, దానిలో తీసాక ఎలా ఉంటాయి, కంప్లీట్గా నేను చూపిస్తానన్నమాట ఇవాళ మీకు. సో స్టార్ట్ చేద్దామా. ఇదిగోండి, ఇలా స్టీల్ స్క్రబ్తో తీసుకొని చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయో. నాకు ఇవన్నీ కూడా నాకు ఒక్క ట్రిప్కే నేను పెట్టేస్తానన్నమాట. జస్ట్ అలా అంటే నేను మామూలుగా మార్నింగ్ నుంచి అలానే పెట్టేసాను కనుక అవి కొంచెం బాగా డ్రై అయ్యాయి కనుక నేను కొంచెం అలా అనాల్సి వస్తుంది. లేదంటే మనకు ఓన్లీ వాటర్ వాష్ అనేది సరిపోతుంది అన్నమాట. వాటర్ కూడా చూడండి చాలా సన్నగా తిప్పిండనమాట. వాటర్ కూడా మనకి ఎక్కువ వేస్ట్ కాకుండా జస్ట్ దానిపైన ఉండే అన్నం మెతుకులు కానీ ఇంకేదన్నా కానీ అలా పోవడానికి మాత్రమే నేను వాటర్ పెట్టాను అన్నమాట. మామూలుగా నేనైతే ఆఫ్టర్నూను 3కో 4కో లంచ్ అయిన తర్వాత అందరిది ఒకసారి నేను డిష్ వాషర్లో అన్నీ పెట్టేశానంటే నైట్ కొంచెం నాకు ఇంతవరకు అనేది తగ్గుతుంది. బట్ నాకు కుదరలేదు కనుక ఇప్పుడు అన్నీ ఒకేసారి పెడుతున్నాను అన్నమాట. జస్ట్ అలా ఒక్కసారి అండి, అంతే, ఎక్కువ లేదన్నమాట. బట్ అన్నం ప్లేట్స్ అయితే ఇంకా కర్డ్ రైస్ తిని అదంతా కూడా చుట్టూ అలానే కంప్లీట్గా డ్రై అయింది అది. బట్ కొంచెం వాటర్లో కానీ అది సోక్ అయితే త్వరగా వచ్చేసి నిండు. జస్ట్ ఒక్కసారి మనం అలా అనేసుకొని పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇవి గాజు గ్లాసెస్ అండి, మనకు జ్యూసెస్కి, గ్రీన్ టీకి అలా వాడతానమాట నేను. సో అవి కూడా పెట్టచ్చు అన్నమాట. మనము స్టీల్ బౌల్స్ పెట్టచ్చు, స్టీల్ కుక్కర్స్ పెట్టచ్చు. నేనైతే ఇంతకుముందు ఇండాలియం కుక్కర్స్ వస్తాయి కదండి అవి కూడా పెట్టానన్నమాట. బట్ ఇప్పుడు లేదు కనుక నేను పెట్టలేదు, నేను స్టీల్కి మార్చేసుకున్నాను మళ్ళీ దాన్ని. అంటే ఇండాలియం ఇచ్చేసి అది పోయిన తర్వాత నేను స్టీల్ కుక్కరే తీసుకున్నాను అన్నమాట. సో నాకు ఇండాలియం ఉన్నప్పుడు కూడా నేను పెట్టాను,
నేనైతే దీన్ని 2.5 ఇయర్గా వాడుతున్నానండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. జస్ట్ మనం ఇలా ఒక్కసారి వాటర్ వాష్ చేసుకొని పెట్టేసామంటే సరిపోతుంది. ఈవెన్ మనం అలా చెయ్యకుండా కూడా పెట్టచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే మనం అన్నీ ఇప్పుడు కడిగాక మనకు సింక్లో ఎలా అయితే మనకు బ్లాక్ అవుతుందో అలానే డిష్ వాషర్కి కూడా కింద సింక్ లాగా ఒకటి బ్లాక్ ఇస్తారనమాట. దానిలో అన్నీ వెళ్ళి అక్కడ నిలిచిపోతాయి. మనం ఇక్కడ క్లీన్ చేయకపోతే అక్కడ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అక్కడ అన్నీ చేరిపోవడం వల్ల ఏంటంటే బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందన్నమాట. కానీ మనం ఇలా వాటర్ వాష్తో పెట్టడం వల్ల ఏంటంటే కంప్లీట్గా వెళ్తుంది, మనకు అక్కడ కూడా ఏది స్టోరేజ్ అనేది నిలవదన్నమాట. అంటే మనం చెత్త ఏది పడకుండా జస్ట్ బౌల్స్ మాత్రమే పెడతాము. సో దానివల్ల ఏంటంటే మనకు బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు, బౌల్స్ కానీ అన్నీ కూడా మనకు చాలా నీట్గా క్లీన్ అవుతాయి. అదే సోక్ చేసుకుంటుంది, క్లీన్ చేస్తుంది. అలాగే మనకేంటంటే హాట్ వాటర్తో కూడా అదే క్లీన్ చేస్తుంది. కంప్లీట్గా మనకు బయట వచ్చేసరికి డ్రై అయిపోతాయి అన్నమాట. డిష్ వాషర్ ఆఫ్ అవ్వగానే మనం ఒకసారి తీసినట్లయితే ఓపెన్ చేయగానే వేడిగా ఉంటాయండి అన్నీ. జస్ట్ ఒక్క 10 to 15 minutes వెయిట్ చేయగలిగితే అప్పుడు మనం అవన్నీ తీసే సర్దేసుకోవచ్చు అనమాట. బట్ అప్పుడైతే కొద్దిగా వేడివేడిగా ఉంటాయి. సో మనకు హాట్ వాటర్తో అది కంప్లీట్గా ఎండింగ్లో కడుగుతుంది కనుక మనకి ఏదన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా కంప్లీట్గా పోతుందన్నమాట. సో ఇదైతే నాకు పిండి అనమాట, పిండి గిన్నె అండి. దోశ పోసాను, సో పిండి గిన్నె అనమాట. ఆ గిన్నెలన్నీ కూడా బాగా డ్రై అయిపోయి ఉంటే జస్ట్ నేను ఒక్కసారి ఈ స్క్రబ్తో అలా అంటున్నాను. ఇదండి స్టీల్ కుక్కరు. యాక్చువల్లీ నాకు అప్పుడప్పుడు పప్పు మారుతుంది కూడా. జస్ట్ ఒక్కసారి నేను ఈ స్టీల్ కమ్మీతో ఒక్కసారి అలా అనేసి నేను మళ్ళీ డిష్ వాషర్లోనే పెట్టేస్తానన్నమాట. ఇడ్లీ కుక్కర్ కూడా ఉందండి. కంప్లీట్ నాకైతే మార్నింగ్ టిఫిన్ సెక్షన్ నుంచి నైట్ డిన్నర్ సెక్షన్ వరకు కంప్లీట్ బౌల్స్ అనేవి నాకు ఒక్క ట్రిప్కే సరిపోతాయండి. మార్నింగ్ టిఫిన్, టీ కాఫీలు కానీ, నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ టిఫిన్కి, టిఫిన్ సెక్షన్కి వాడిన వంటలు సామాన్లు కానీ, లంచ్కి వాడినటివి కానీ ఆల్మోస్ట్ అన్నీ. అంటే నేను రైస్ కుండలో చేస్తాను కనుక అదొకటి పెట్టను, నేనే వాష్ చేసేసుకుంటాను. నెక్స్ట్ ఏదన్నా ప్యాన్స్ అనమాట, ప్యాన్స్ వచ్చి నేను నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే పెట్టేస్తాను. నాన్ స్టిక్ ప్యాన్స్ కాదు, సిరామిక్ ప్యాన్స్ ఉన్నాయన్నమాట, అవైతే పెట్టేస్తాను. అదైతే ఏం కాదు, ఇంకా మామూలు ప్యాన్స్ అనమాట, బాణీలు అంటారు కదండి, అవైతే నేను బయటే కడిగేస్తాను. బట్ నాకు ప్లేస్ ఉంటే మాత్రం నేను పెడతానమాట. అది కూడా ఏం కాదండి, పెట్టేసుకోవచ్చు. నేనైతే అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసేసానమాట. బట్ మనకు వాళ్ళు డిష్ వాషర్ ఇచ్చినప్పుడు ఏంటంటే అవి పెట్టకూడదు అని చెప్పారు. బట్ నేనైతే అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసేసాను, ఏం కాదు. ఇది చూడండి, నేను ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ కూడా తీసాను కదా, మనకు ఆ ఇడ్లీ ప్లేట్లకు తగిలింటుంది కదండి, అదంతా కూడా నేను ఈ ఫిల్టర్ అనేది నేను డస్ట్ కోసమే పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇలా ఫిల్టర్ చేసి నేను సింక్లో కూడా అలా డస్ట్ పడకుండా నేను బయట పెట్టేస్తానమాట. మనకేంటంటే ఇక్కడ సింకు క్లీన్ అవుతుంది, అలాగే డిష్ వాషర్లో కూడా క్లీన్ అవుతుంది అనమాట. ఇదండి డిష్ వాషరు, ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఇలా 2 trays ఉంటాయండి డిష్ వాషర్కి. సో మనము ఈ 2 trays లోనే కంప్లీట్గా బౌల్స్ కానీ అన్నీ మనము సర్దేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ కింద డోర్లోనే వాషింగ్కి పౌడర్కి ఒక క్యాబిన్ ఇచ్చింటారు, అలాగే లిక్విడ్కి కూడా ఇచ్చింటారనమాట. లోపల సాల్ట్కి, అంటే మనకి డిష్ వాషర్కి కంప్లీట్గా 3 items మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సాల్ట్ అనేసి వస్తుందండి డిష్ వాషర్కి, డిష్ వాషర్ సాల్ట్ అంటారు దాన్ని. అదొకటి అవసరం అవుతుంది మనకు బౌల్స్ క్లీన్ చేయడానికి. అలాగే డిష్ వాషర్కి లిక్విడ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఈ కింద ఉన్న ట్రేని కానీ మనం లాగినట్లయితే లోపల కనిపిస్తుంది కదా,
ఈ క్యాప్ అనేది ఓపెన్ చేసేసి మనము డిష్ వాషర్ సాల్ట్ అనేది ఒక్కసారి వేసేస్తాము. ఇది మనకు 3 to 4 months అనేది ఈజీగా వస్తుందండి. 1 kg ఒకేసారి వేసేసేయచ్చు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చి ఫ్యాన్ అనమాట. అంటే బౌల్స్ అన్నీ మనం పెట్టాక ఒక్కసారి దీన్ని చెక్ చేసుకోవాలి, అంటే కింద ఏమన్నా తగులుతున్నాయనేసి. నెక్స్ట్ షింక్ అని చెప్పాను కదండి, ఇదే అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి 2 arrows, ఇవి 2 పర్ఫెక్ట్గా పెట్టాలి. జస్ట్ ఇలా మనం తిప్పినప్పుడు ఏంటంటే అది బయట వస్తుంది. అదో చూడండి ఇలా వస్తుందన్నమాట. నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ 2.5 ఇయర్లో నాకు ఒక్కసారి కూడా అక్కడ చెత్త డస్ట్ అనేది కలెక్ట్ కాలేదు. నాకు ఇంతవరకు ఎప్పుడు బ్లాక్ కాలేదన్నమాట. నేను ఎప్పుడు కూడా బౌల్స్ వేసినప్పుడు కంప్లీట్గా నేను తీసేసి వేయడం వల్ల నాకు ఆ ప్రాబ్లం అనేది ఇంతవరకు రాలేదు. ఈవెన్ మనకి ఏదన్నా పడినా కూడా 1-2 సార్లు కరివేపాకు 1-2 times ఎమ్ము పడిందండి. బట్ మనకి ఇక్కడే పైన నిలిచిపోతుంది అనమాట, లోపల వరకు వెళ్ళదు, ఈ ప్లేట్ దగ్గరే నిలిచిపోతుంది అనమాట. బట్ అన్నం మెతుకులు లాంటివి అయితే ఈ హోల్స్ ద్వారా సన్నగా లోపలికి వెళ్ళిపోతాయి. అవి లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందన్నమాట. సో మనం ఏంటంటే అవి పడకుండా మనం షింక్లోంచి మనం దాన్ని క్లీన్ చేసుకొని ఇక్కడ వేసినట్లయితే మనకు బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ మళ్ళీ మనం క్లీన్ చేసుకునే పని ఉండదు. నెక్స్ట్ ఈ ట్రే ఉంది కదండి, దీనికి కూడా ఒక ఫ్యాన్ లాగా ఇచ్చారనమాట. మనం బౌల్స్ అన్నీ పెట్టాక ఇలా ఒక్కసారి ఫ్యాన్ అలా తిప్పుకున్నామంటే మనకు సామాన్లు ఏవి కింద కానీ పైన కానీ టచ్ అవ్వకుండా చూసుకోవాలి. ఆ ఫ్యాన్ తిరిగినప్పుడు బౌల్స్ ఏవి దానికి తగలకూడదు అనమాట, ఆ ఫ్యాన్స్ ఫ్రీగా తిరగాల్సి ఉంటుంది. అంటే వాటర్ వాష్ దానికి జరిగినప్పుడు ఆ ఫ్యాన్స్ ద్వారా అన్ని పక్కలకి వాటర్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఫ్యాన్స్కి అనేది మనం ఇబ్బంది కలగకుండా మనము బౌల్స్ అనేవి సెట్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఎలా సెట్ చేస్తానో. ఇటు సైడ్ మొత్తం నేను టీ గ్లాసెస్ అన్నీ పెడుతున్నాను. ఈ ర్యాక్లో వచ్చి ఏంటంటే ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి కదండి, అవన్నీ ఒక సైడ్ సర్దేసుకుంటూ వస్తున్నాను. ఈవెన్ మనకేంటంటే మనం క్లీన్ చేసేదానికన్నా చాలా బెటర్గా మనకు డిష్ వాషర్ అనేది క్లీన్ చేస్తుంది. ఈవెన్ పని మనుషులు మనమే కాదండి, అంత క్లీన్గా అయితే మన వల్ల కూడా కాదు, చేస్తాము కానీ అంత మెరిసిపోవడం అయితే మన వల్ల కాదు. బట్ పాతవి కూడా స్టీల్ బౌల్స్ ఏంటంటే కొంచెం పాతగా ఉన్నవి కూడా మనం చాలా రోజులు వాడింటాం కదా, అవి కూడా మనం ఇందులో పెట్టినట్లయితే 1-2 washes బాగా షైనింగ్గా వస్తాయండి. నాకు తెలిసి ఇది హౌస్ వైఫ్స్కే కాదు, వర్కింగ్ ఉమెన్స్కే కాదు, ఆల్మోస్ట్ అందరికీ ఇది యూస్ఫుల్ అన్నమాట. బెటర్ ప్రైస్ అనేది నా ఉద్దేశము. ఇంతకుముందు అయితే నేను కొనాలని నేను కొనింది అయితే 2.5 ఇయర్ అవుతుంది. బట్ అంతకుముందు అయితే 50,000 అబౌ ఉన్నింది. బట్ నేను తీసినప్పుడు అయితే 33,000 పడిందండి నాకు, అంటే 2.5 ఇయర్ బ్యాక్ అనమాట. ఇప్పుడు ఇలా ప్లేట్స్ అన్నీ సర్దేస్తున్నాను. అలాగే మనకు మాది వచ్చి ఐ థింక్ 5 liters కుక్కర్ అనుకుంటా, ఇది 5 liters కుక్కర్ సరిపోతుంది. అలాగే ఇడ్లీ కుక్కర్ వస్తుంది కదండి, ఆ ఇడ్లీ కుక్కర్ కూడా పెట్టేస్తాను. ఆల్మోస్ట్ నాకు మార్నింగ్ నుంచి నైట్ వరకు అనమాట. మేము కూడా 6 members ఉంటాం ఇంట్లో, సో పెద్ద ఫ్యామిలీనే అని చెప్పొచ్చు. 6 members కి సరిపడా బౌల్స్ అన్నీ కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు సరిపోతాయన్నమాట మాకు. నేను మార్నింగ్ నుంచి అలానే వేసి పెట్టేస్తాను, నైట్ పడుకునే ముందు డిష్ వాషర్ పెట్టేసి నేను పడుకుంటాను అనమాట. అది ఆటోమేటిక్ ఆఫ్ అండి, మనం మళ్ళీ లేసి దాన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. నేనైతే మార్నింగ్ లేసి ఆఫ్ చేసి అప్పుడు సర్దుకుంటాను, అప్పుడు ఎలాగో వేడి తగ్గిపోయి ఉంటుంది, అలాగే కంప్లీట్ అయిపోయి ఉంటుంది వర్క్ అంతా. కింద ఫ్యాన్స్కి టచ్ అవ్వకుండా మనం సర్దుకోవాలి. కింద ట్రే అయితే పైన ఫ్యాన్కి టచ్ అవ్వకూడదు, ప్లస్ కింద ఫ్యాన్కి టచ్ అవ్వకుండా చూసుకోవాలి. పై ట్రే వచ్చి కింద ఫ్యాన్కి మాత్రం టచ్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. ఇదండి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఇవే అన్నమాట.
వాటికి టచ్ అవ్వకుండా మనం ఎన్ని సామాన్లు అయినా పెట్టచ్చు. బట్ ఓపెన్గా కాకుండా బౌల్స్ అనేవి క్లోజ్గా అంటే బోర్లించి పెట్టినట్లయితే మనకు ఆ వాటర్ వాష్తో కంప్లీట్గా క్లీన్ అయినప్పుడు ఏంటంటే అది కింద నుంచి వాటర్ వాష్ అనేది వస్తుంది కనుక బౌల్స్ లోపల బయట రెండు పక్కల క్లీన్ అవుతాయన్నమాట. హాట్ వాటర్తోనూ కంప్లీట్గా క్లీన్ అవుతాయన్నమాట. అదే మనం ఇలా ఓపెన్గా పెట్టినట్లయితే ఆ వాటర్ అంతా కూడా మళ్ళీ అందులోనే ఉంటుంది. అంటే బ్యాక్ సైడ్ మాత్రం వాష్ అవుతుంది బట్ ఫ్రంట్ సైడ్ అనేది అందులో వాటర్ అలాగే నిలిచిపోతుంది అన్నమాట. సో అందుకనే మనం ఏ బౌల్స్ పెట్టినా కూడా ప్లేట్స్ అంటే ఇలా స్టాండ్లో సర్దేస్తాము, గ్లాసెస్ అన్నీ సైడ్ బోర్లించేస్తాను అన్నమాట. బౌల్స్ కూడా ఏవైనా సరే ఇలా బోర్లించేసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను కుక్కరు అలానే బోర్లించాను, ఇక్కడ పిండి గిన్నె, ఇడ్లీ కుక్కరు ఆల్మోస్ట్ అన్నీ నేను ఇలాగే బోర్లించేసాను. నెక్స్ట్ ఇక్కడ స్పూన్స్కి వచ్చి మనకు సన్నది ట్రే లాగా ఇచ్చారు చూడండి, క్యాప్ లాగా, దాన్ని అలా పెట్టేసేసి మనం జస్ట్ దానిలో అన్నీ కూడా స్పూన్స్ సెట్ చేసేసేయచ్చు అన్నమాట. కొంచెం ఓపిక్గా మనం సర్దుకున్నామంటే ఇది వచ్చి ఆయిల్ క్యాన్ అండి. ఆయిల్ క్యాన్ కూడా నేను పెట్టేస్తానన్నమాట. ఇందులో మనం ఆయిల్ క్యాన్స్ పెట్టచ్చు, మామూలు మనం పప్పు ఉప్పు డబ్బాలు ఉంటాయి కదండి స్టీల్వి, అవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. అలాగే కొన్ని ఇప్పుడు మనకు డిన్నర్ సెట్లోనే డిష్ వాషర్ సేఫ్ అనేసి సపరేట్గా ఆప్షన్ కూడా ఇస్తున్నారన్నమాట. బౌల్స్ దగ్గరకు వచ్చినట్లయితే మైక్రోవేవ్ సేఫ్ అని ఇస్తారు. మైక్రోవేవ్ సేఫ్ అనేవి ఉండేవన్నీ కూడా మనము ఇందులో పెట్టవచ్చు. ఇది టప్పర్ వేర్ కాదు బట్ సిగ్నోరా వేర్ అన్నమాట. ఇది కూడా ప్లాస్టిక్ అనేది బాగుందండి. కాకపోతే ఫస్ట్ టైం నేను ట్రై చేశాను బాగుంటుందని, బట్ బాగా వర్క్ అయింది. బాటిల్స్ కూడా బాగా క్లీన్ అవుతాయి. బాటిల్స్కి మనకు మామూలుగా కొంచెం మనం ఎక్కువ వాడే కొద్దీ ఆ క్యాప్ వేసే చోటు ఏంటంటే కొంచెం మురికి అనేది చేరుతుంది అన్నమాట. బట్ ఇందులో మనం వాషింగ్కి పెట్టినట్లయితే కంప్లీట్గా క్లీన్ అవుతుంది. బాటిల్ కూడా ఏంటంటే అక్కడ మనకు ప్లేట్స్ పెట్టడానికి స్టాండ్ ఇచ్చారు కదా, ఆ స్టాండ్లో నేను ఇలా బోర్లించేస్తానన్నమాట. అంటే కమ్మీలాగా వస్తాయి, సో అందులో నేను బోర్లించేసేస్తానన్నమాట. ఒకసారి చెక్ చేస్తున్నాను, బాటిల్ పెట్టాను కదా, ఫ్యాన్కి ఏమన్నా తగులుతుందా అన్నట్లు నేను చెక్ చేస్తున్నాను, ఏం తగలట్లేదు. ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత లోపల తోసేసేయచ్చు అన్నమాట. ఇప్పుడు పైనున్న ట్రే కూడా ఒకసారి నేను ఫ్యాన్ తిప్పి చెక్ చేస్తున్నాను అన్నమాట, ఏమన్నా కిందున్న బౌల్స్ కానీ ఆ బాటిల్స్ కానీ మనకు తగులుతాయా, అడ్డం తగులుతాయా, అంటే ఫ్యాన్కి అడ్డం ఏమన్నా వస్తాయా అన్నట్లు చూశాను. ఏం లేదు, పర్ఫెక్ట్గా ఉంది. ఈ ప్లేస్లో పౌడర్ అనేది డిష్ వాషర్ పౌడర్ అన్నమాట, అంటే డిష్ వాషర్ డిటర్జెంట్ పౌడర్ అంటారండి దీన్ని. ఇది మనము అక్కడ మనకు ఎంత వేసుకోవాలనేది లైన్స్ లాగా ఇచ్చింటారు. మనం ఎక్కువ సామాన్లు లేదు, మనం సింగిల్ ట్రేనే వాడతాము అనేటట్లయితే అక్కడ మనకు మార్క్ చేసింటారనమాట, సగం వరకే వేయాల్సి ఉంటుంది పౌడరు. 2 ట్రేస్ మనం ఫుల్గా వేసినట్లయితే దానికి కూడా మార్క్ ఇచ్చింటారు. అది దానిలో మనం పౌడర్ వేసేసి క్లోజ్ చేసేసామంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇదండి డిష్ వాషర్ డిటర్జెంట్ సాల్ట్ అన్నమాట. ఇది చూడండి, నేనైతే ఫార్చ్యూన్ బ్రాండే వాడుతున్నాను. ఇది మనకు అవైలబుల్ కాస్ట్లోనే ఉంటుంది. అమెజాన్లో అయితే మనకు కాంబో ఆఫర్స్ దొరుకుతాయి, అలాగే మనం సింగిల్గా కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇది డిష్ వాషర్ సాల్ట్, దీని కాస్ట్ వచ్చేసరికి మనకు ఐ థింక్ 100 రూపీస్ అనుకుంటా అండి. ఇది వచ్చి 150 రూపీస్ పడుతుంది లిక్విడ్ అనేది, 500 ml అంటే హాఫ్ లీటర్ అన్నమాట. సాల్ట్ వచ్చి మనకు దాదాపు 4 మంత్స్ వరకు వస్తుంది. ఇదైతే మనకు 3 మంత్స్ వరకు వస్తుందండి ఈ లిక్విడ్ అయితే. లిక్విడ్ వచ్చి మనము
ఫిఫ్టీన్ డేస్ వన్స్ వేసుకున్నా లేదా 10 డేస్ వన్స్ వేసుకున్నా సరిపోతుంది. అది అది అయిపోయినప్పుడు ఏంటంటే ఇండికేటర్ ఇస్తుంది అనమాట, మిషన్ ఆన్ చేసినప్పుడు. ఇవి అయిపోయినప్పుడు ఏంటంటే సాల్ట్ అయిపోయినప్పుడు సాల్ట్ దగ్గర ఇండికేటర్ ఇస్తుంది. అలా ప్రతిదానికి ఇండికేటర్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చి పౌడర్ అనమాట. పౌడర్ మాత్రమే నాకు 2 మంత్స్ వస్తుంది. సో పౌడర్ మాత్రం నేను 2 మంత్స్కి ఒకసారి తీసుకోవాలి కనుక కాంబో ఆఫర్ తీసుకోను అనమాట. నాకు అవన్నీ వేస్ట్ అయిపోతాయి కనుక ఇది మాత్రం ఇప్పుడు నేను అమెజాన్లో తెప్పించుకున్నాను అనమాట. ఇది రెగ్యులర్గా నేను 2 మంత్స్కి అలా తెచ్చుకుంటుంటాను. మనకు లిక్విడ్ అయిపోయినా మనకి ఇండికేటర్ ఇస్తుంది, సాల్ట్ లేకపోయినా ఇండికేటర్ ఇస్తుంది, ఈవెన్ వాటర్లో వాటర్ మనకు ట్యాంక్లో లేకపోయినా కూడా చెక్ వాటర్ లెవెల్ అనేది కూడా మనకు ఇండికేటర్ అనేది డిష్ వాషర్ ఇస్తుంది అనమాట. మనకు వాటర్ లేకపోయినా అయ్యో మనం మిషన్ ఆన్ చేసేసాము చూసుకోవాల్సిన దగ్గరుండి చూసుకోవాల్సిన పని అయితే లేదు, జస్ట్ ఇండికేటర్ ఇస్తుంది, మనం ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదనమాట డిష్ వాషర్ డిటర్జెంటు. ఇది వచ్చి కేజీ 220 రూపీస్ పడుతుందండి. కాంబో ఆఫర్లో అయితే మనకు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఐ థింక్ 400 440 పడుతుందండి. ఇది 220 320 420 440 460 పడుతుందండి కాంబో ప్యాక్ అయితే. కాంబో ప్యాక్ రెగ్యులర్గా మనం తీసుకోలేము ఎందుకంటే సాల్ట్ లిక్విడ్ వేస్ట్ అవుతాయి కనుక. అప్పుడప్పుడు నేను కాంబో ప్యాక్ తీసుకుంటాను, ప్లస్ డిటర్జెంట్ పౌడర్ మాత్రం నేను 2 మంత్స్కి ఒకసారి తెచ్చుకుంటాను అనమాట. సో ఇప్పుడు డిష్ వాషర్ అనేది ఎలా యూస్ చేస్తారో చెప్తాను. ఇప్పుడే నేను వాటర్ ట్యాప్ ఆన్ చేశాను, అలాగే స్విచ్ కూడా ఆన్ చేస్తున్నాను, పవర్ స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు డిష్ వాషర్ ఎలా ఆన్ చేసేది చూపిస్తాను అనమాట. వాటర్ ఆన్ చేశాను, స్విచ్ ఆన్ చేశాను, ఇక్కడ వచ్చి పవర్ బటన్ ఆన్ చేస్తానండి. ఇక్కడ లెఫ్ట్లో కనబడుతుంది కదా, ఇది వచ్చి పవర్ బటన్ అనమాట. పవర్ బటన్ నొక్కాక చాలా సింపుల్ అండి, ఆటో అనేది ఉంటుంది, ఆటో వాష్ అని. జస్ట్ ఆటో వాష్ దగ్గర ప్రెస్ చేసామంటే 1 అవర్ 20 మినిట్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ రైట్ సైడ్ స్టార్ట్ అనేది ఉంటుంది అనమాట. దీనిలో మనకు ఆప్షన్స్ అనేవి కనబడుతున్నాయి. మనం బాగా చూసినట్లయితే అబ్జర్వ్ చేసినట్లయితే తెలుస్తుందనమాట. దీనిలో మనకు ఎకో వాష్ ఉంటుంది, కడాయి వాష్ ఉంటుంది, అలాగే క్విక్ వాష్ ఉంటుంది. ఇలా మనకు 6 ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ ఆప్షన్స్ ఏంటంటే మ్యాక్సిమం మనం పర్ఫెక్ట్గా మనకు అది కావాలి అన్నప్పుడు మనం ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే క్విక్ వాషు, కడాయి వాషు ఇవేంటంటే మనము వాటికి సంబంధించినవి మాత్రమే పెట్టుకున్నప్పుడు మనం అవి పెట్టుకోవచ్చు. ఎకో వాష్ కానీ క్విక్ వాష్ కానీ ఏంటంటే మనం సపరేట్గా ఈ గ్లాస్ బౌల్స్ ఇలాంటివి మాత్రమే పెట్టుకున్నప్పుడు జస్ట్ సింపుల్గా అది చేస్తే సరిపోతుంది కనుక మనకు ఆటో వాష్ అవసరం ఉండదు అనమాట. నేనేంటంటే అన్నీ కలిపి ఒకే వాష్లోనే పెడతాను కనుక, అంటే నేను టప్పర్ వేరు పెడతాను, బాటిల్స్ పెడతాను, గ్లాస్ వేరు పెడతాను, అలాగే స్టీల్ కూడా పెడతాను కనుక నేను ఆటో వాష్ ఎంచుకున్నాను. ఆటో వాష్ ఏంటంటే అన్ని రకాలకి కంప్లీట్గా క్లీన్ అవుతుంది అనమాట. సో ఆటో వాష్ ఒక్కసారి మనం ఆన్ చేసేసి స్టార్ట్ బటన్ నొక్కామంటే సరిపోతుంది. జస్ట్ పవర్ ఆన్ బటన్ నొక్కాలి, ఆటో వాష్ నొక్కాలి, నెక్స్ట్ ఇది నొక్కాలన్నమాట. సో ఇప్పుడు అయిపోయిందండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను అనమాట. 1 అవర్ 20 మినిట్స్ అయిపోయాక ఇది చల్లారిపోయింది కూడా. ఇప్పుడు చూడండి సామాన్లు ఎలా ఉన్నాయనేది చూపిస్తాను నేను మీకు. అన్నీ క్లీన్గా డ్రై అయిపోయింటాయి అనమాట. మళ్ళీ మనం తీసి తుడుచుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదండి, హాట్ ఉంటుంది కదా వేడికి కంప్లీట్గా డ్రై అయిపోయింటాయి. ఇప్పుడైతే ఇది చల్లారిపోయిందిలేండి, మార్నింగ్ అయింది కదా నేను తీస్తున్నాను, ఇది నేను మార్నింగ్ షూట్ చేస్తున్నాను, నైట్ ఆన్ చేసేసి పడుకుంటాను అనమాట. సో ఆయిల్ క్యాన్ కూడా బాగా క్లీన్ అయింది. ఎక్కడ ఏ మరకలు కానీ ఉండదన్నమాట, ఈవెన్ మనకు ప్లాస్టిక్కి కానీ ఆయిల్ మరకలు కానీ ఏది ఉండదనమాట. చూడండి ఇక్కడంతా కూడా మనకు మామూలుగా క్యాప్ వేసినప్పుడు మురికి ఉంటుంది కదా, అదంతా కంప్లీట్గా పోయింది. ఈవెన్ ఈ మూత లోపల కూడా చూడండి ఎంత క్లీన్గా అయిందో. కొంచెం వాడే కొద్దీ మనకు మురికి అనేది చేరుతుంది బాటిల్స్కి, అదంతా కూడా మనకు క్లీన్ అయిపోతుంది అనమాట. ఈ గ్లాసెస్కి ఏంటంటే మనకు
డ్రింక్స్ తాగినప్పుడు కానీ ఆ మరకలన్నీ కూడా పోతాయన్నమాట. ఇది పిండి గిన్నె అనమాట. చాలా షైనింగ్ ఉంటాయండి దీనిలో. రెగ్యులర్గా మనం వాడినట్లయితే బౌల్స్ అన్నీ కూడా బాగా మనకు కొత్త కొత్తగా ఉంటాయన్నమాట. చాలా షైనింగ్ ఉంటాయి. మనము టీ గ్లాసెస్ కానీ కాఫీ గ్లాసెస్ కానీ రెగ్యులర్గా అవే వాడతాం కనుక స్టీల్ ఏంటంటే కొద్ది రోజుల తర్వాత కింద లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది. బట్ ఆ స్మెల్ అనేది మనకు అలానే ఉంటుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, బట్ మనకు పని మనిషి ఎంత వాష్ చేసినా కూడా మనం కడిగినాటివి ఒక్కసారి మనం స్మెల్ చేసినట్లయితే పాల వాసనే వస్తుంది. ఇది నిజం. అందరూ ఇది నేను ఎక్స్పీరియన్స్ అయిందే. బట్ మనకు ఇందులో ఏంటంటే వన్స్ డిష్ వాషర్లో వాష్ చేసిన తర్వాత ఆ స్మెల్ అనేది రాదు. ప్లస్ ఆ మరకలు అనేవి కూడా ఏంటంటే కంప్లీట్గా పోతాయి. చూడండి ప్లేట్లు అన్నీ కూడా ఎంత నీట్గా ఉన్నాయో. మార్నింగ్ లేసేసి నేను సర్దేస్తానన్నమాట. ఇంకా నాకైతే సామాన్లతో పని ఉండదు. జస్ట్ నైట్ ఒక 10 మినిట్స్ కేటాయిస్తాను, మార్నింగ్ ఒక 5 మినిట్స్ కేటాయిస్తానన్నమాట. సో అంటే డే అంతటికి కావాల్సిన సామాన్లకి నేను టైం కేటాయించేది 15 మినిట్స్ అన్నమాట. ఈ 15 మినిట్స్కి ఏంటంటే కంప్లీట్గా క్లీన్ అయిపోతాయి. మనము ఇంకొకళ్ళ పైన అంటే పని మనుషుల పైన మనము డిపెండ్ అవ్వకుండా ఇది మనకు చాలా యూజ్ అవుతుందండి. ఇంతవరకు ఏంటంటే డిష్ వాషర్ అంటే లేదా మనకు చెత్త దోసుకోవడానికి ఇల్లు మాపింగ్కి రోబో కానీ ఇలా డిష్ వాషర్ కానీ ఈ గ్యాడ్జెట్స్ అన్నీ ఎక్కువ ఫారిన్లోనే, మన ఇండియాలో మనకు వర్క్ అవ్వవు, అదంతా కూడా నిజం లేదు అని అనుకున్నారు. బట్ అది చాలా అబద్ధమనే చెప్పాలి. ఎందుకంటే డిష్ వాషర్ అయితే నేను 2.5 ఇయర్గా వాడుతున్నాను. ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను వాడుతున్నాను. మనం జస్ట్ వాటర్ వాష్ చేసుకోవడం ఒక్కటే మనకి ఇబ్బంది అంతే. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ చూపించాను కదా, అదేంటంటే పౌడర్ వేసేది, అంటే డిటర్జెంట్ పౌడర్ వేస్తాం కదా, అది సింగిల్ డిటర్జెంట్ పౌడర్ మాత్రం సింగిల్ వాష్కి మాత్రమే అండి. మనం 4 స్పూన్స్ వేస్తామన్నమాట. 4 స్పూన్స్ అనేది ఎవ్రీ వాష్కి వేస్తాము డిటర్జెంట్ మాత్రం. బట్ లిక్విడ్ అయితే ఒక 15 డేస్కి వేస్తే సరిపోతుంది. సాల్ట్ అయితే మనకు 3 to 4 మంత్స్ ఈజీగా వస్తుందండి. సో బౌల్స్ అన్నీ కూడా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయన్నమాట. వర్కింగ్ ఉమెన్స్కి కానీ మామూలు హౌస్ వైఫ్స్కి కానీ ఎవరికైనా ఇది మంచి యూస్ఫుల్ గ్యాడ్జెట్ అన్నమాట. చూడండి గ్లాసెస్ కూడా ఎంత చక్కగా క్లీన్ అయినాయో. మీరు ఈ డిష్ వాషర్ తీసుకోవాలని ఎలా ఉంటే కింద డిస్క్రిప్షన్లో అమెజాన్కి సంబంధించిన లింక్ ఇస్తానండి, మీరు చూసుకోవచ్చు. అలాగే నేను దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను పైన కార్డ్స్లో రైట్ సైడ్ వదులుతానన్నమాట. ప్రైస్ అవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారుగా ఇవాళ వీడియోలో నేను చూపించిన డిష్ వాషర్. నాకు తెలిసి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను అందరికీ ఆన్సర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నెక్స్ట్ నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. సో ఫ్రెండ్స్ టేక్ కేర్, బాయ్ బాయ్.